dams handing over process is being delayed. Ide vishayanni malli ide vishayanni Rahul Bajaj garu chepparu. Let me read out Rahul Bajaj. Speaker sir Gaurav Mukhyamantri Harish Rao garu enni saarlu chadivina nenu okate maata cheppadalchukuna deny ki delay ki తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షాన్ వచ్చానట ఆయన ఉన్నాడు. ఆయన అడుగుండ్రి సింపుల్ గా దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్ అయి శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ 15/7/2021 లా ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేం కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది, 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని 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 నీతులు చెప్తున్నారు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను, వీళ్ళ బాధ ఏంది అసలు, ఇప్పుడు అపజెప్పాలనా వద్దానా? వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది, నోటికి 100%